అల్లూరు జిల్లా మన్యంలో ప్రతి రాజకీయ పార్టీలో విభేదాలు వర్గపోరు మరియు కులాలు అనేది తారాస్థాయికి చేరుతుందని ఆరోపణలు మన్యంలో నేడు వెలువెత్తున్నాయి. ఈ విభేదాల నిమిత్తం ఉద్యమకారుడు మరియు నేడు హుకుంపేట వైస్ ఎంపీపీ కొండలరావు మాట్లాడుతూ పదవిలో ఉన్నవాళ్లు తమ పదవి కాపాడుకునేందుకు కొంతమంది మరికొందరు పదవులకు ఆస్తపడి వీటిని ప్రేరేపిస్తున్నారు అనేది వాస్తవమే. దీనికి మన్యంలో పలువురు కథనం ప్రకారం రాజకీయ పార్టీలో విభేదాలు వర్గపోరు నాటి నుండి వస్తోంది. దీనికి కారణం ఏదైనా మండలంలో ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పర్యటించే ముందు పార్టీలో కొంతమందికి ముందస్తు సమాచారం ఇవ్వడం, కొంతమందికి చెప్పకపోవడం వల్ల ప్రతి పార్టీలో వర్గాలుగా ఏర్పడడం ఖాయం. అది అందరికీ తెలిసిందే. దౌర్భాగ్యం ఏంటంటే నేడు మన్యంలో కొంతమంది తమ స్వలాభాలు రాజకీయ మనుగడ అధికార పిచ్చి ఉన్నవారు కులాలు చిచ్చుపెట్టి ఆదివాసుల మధ్య విభేదాలు వచ్చే విధంగా చేస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో వర్గాలుగా ఏర్పడమే కాదు రక్తపాతాలు చోటు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా యువతకు సోకితే జరిగే అనర్థాలు ఊహించలేని విధంగా ఉండడమే కాదు వారి జీవితాలు కూడా నాశనం అయిపోవడం ఖాయమని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా తమ స్వలాభాల కోసం కులాల చిచ్చు పెడుతున్న వారు గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే మీ పార్టీలు మీ పదవుల కోసం పోరాటం చేసుకోండి. దయచేసి కులాలు చిచ్చుపెట్టి ఆదివాసీల మధ్య ఒకరిపై ఒకరు పోరాటాలు చేసుకునేలా చేయొద్దని పలువురు కోరుతున్నారు. అధికారుల నుండి కానీ లేకపోతే కాంట్రాక్ట్ వాళ్ళ నుండి నిర్లక్ష్యం బట్టి ఇబ్బందులుగా ఉంది. అంటే ఇప్పుడు మీరు అంటే మీకు బాగోలేదనుకో అంబులెన్స్లు రావడా వచ్చే అవకాశం ఉన్నాయా ఈ ఏరియా? రాదు. ఈ రోడ్డు బాగాలేదు కాబట్టి వచ్చే అవకాశం లేవండి. అక్కడ డోల్ నుండి సెంటర్కి మోసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఆ గుంతలు ఇండివిజువల్గానే మాపుకుంటేనే అంబులెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రహదారి ఏర్పాటుకు మీరు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేస్తూ వచ్చింది? సుమారు 2-3 సంవత్సరాలు పోరాటం చేసాము. అప్పుడు వచ్చింది, వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యం బట్టి పెర్ఫెక్ట్ జరగట్లేదు. కాదు మరి ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి అంటే మీరు వర్షం పడితే ఏమైనా అంటే పరిస్థితి ఏంటో అంటే మీరు ఇప్పుడు సంతలకు వెళ్తుంటారు అంటే గిరిజన రైతులు సంతలకి దినుసులై పట్టుకొని వెళ్ళాలా? మరి వర్షాకాలంలో అయితే ఎలాగ మరి మీ పరిస్థితి ఏంటి వర్షాకాలంలో? వర్షాకాలం అంటే అసలు చెప్పు నుండి నడిచి వెళ్ళడానికి అవ్వదు. ఈ మొత్తం బురద బురదగా ఉంటుంది, దాని నుండి ఎక్కడో దారి నుండి పక్క నుండి మొత్తం బురదగా ఉంటుంది, బళ్ళు నడపడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు గ్రామస్తుల కథనం ప్రకారము మేము అనేక సంవత్సరాలు బట్టి పోరాటాలు చేస్తే ఈ రహదారి మార్గం ఏర్పాటు చేయడం జరిగిందండి. కానీ ఈ రహదారి మార్గం ఏర్పాటు చేసిన అంటే నెలల్లోనే మీ మొత్తం అంతా కూడా మరమ్మతులు గురిందని చెప్పాను అంటున్నారు. ఇప్పుడు మన విజువల్స్లో కూడా చూస్తున్నాము, అసలు ఏదేమైనప్పటికైనా సరే ఎంత వర్షం పడినా ఎంత ఇదైనా సరే కనీసం మెటల్ రోడ్ ఆ పేరుతో వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత లక్షలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, వాళ్ళ కుటుంబం హాయిగా ఉంటుంది, ఆ కులం వాళ్ళు ఎవ్వరు కూడా హాయిగా ఉండరు. అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కులాలలో చిచ్చు పెడుతున్న కథనాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి కదా, మరి దీనిపై ఏమైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? అధికారులు ఏమి స్పందిస్తారండి కులం విషయం మీద? ప్రజలే ఆలోచన చేయాలి. కులం పేరుతో చెప్పిన వాళ్ళందరూ కూడా కులం కోసం పనిచేయరు, అది సత్యం. బ్రిటిష్ కాలం నుంచి కూడా ప్రస్తుతం వరకు కూడా మీరు ఎవరైనా చూడండి, ఎవరైతే రాజకీయం ఎదుగుతున్నారో వాళ్ళ ఫ్యామిలీనే పెద్ద పెద్ద స్థాయికి వెళ్తున్నారు. కానీ ఆ కులంలో మామూలు అన్ని కులాలు ఉన్నట్టు అన్ని తెగలు ఉన్నట్టు చాలా జనాలు వెనుకబాటు ఉంటారు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఎంపీలుగా ఎవరైతే మంత్రులుగా అవుతున్నారో వాళ్ళ గురించి వింటున్నారు. వీళ్ళు వాళ్ళని పేరు చెప్పవచ్చు కూడా, పేరు మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చరిత్ర చూడండి, ఎవరైతే ఉన్నత స్థాయిలో రాజకీయాలు ఉన్నారో వాళ్ళు భర్త కావచ్చు, కొండదొర కావచ్చు, వాల్మీకి కావచ్చు, ఇంకెవరైనా నెక్స్ట్ ఎవరైనా గెలిస్తే వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. కానీ వాళ్ళ క్యాస్ట్లు ఎవరు కూడా అభివృద్ధి చెందట్లేదు. దీనికి మనకు ఎవిడెన్స్ కూడా కనిపిస్తుంది. అది చూడండి, వాళ్ళ కుటుంబ ఎమ్మెల్యేలు ఎంపీలకున్న కుటుంబాలు ఎంత దర్జాగా బతుకుతున్నారు, సామాన్యులు ఎవరైనా దర్జాగా బతుకుతున్నారా? ఓటు ఇంచి మా క్యాస్ట్ అని చెప్పుకొని జెండా పట్టుకొని గట్టిగా అరిసిన వాళ్ళందరూ ఎవరు కూడా అభివృద్ధి చెందారా? వాళ్ళు ఓటర్గా మిగిలిపోతారు, కులంకి సంబంధించిన వ్యక్తులుగా మిగులుతారు తప్ప వాళ్ళు ఏమి అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు మీరేమైనా అంటే మీకు సిపిఎం సిపిఐ పార్టీ తరఫున కూడా అంటే మీరు ఇప్పుడు గిరిజన కోసం పనిచేస్తున్నారు కదా, మీరు కూడా రాబోయే రోజుల్లో పార్టీ అంటే మీరు పదవులు చేపట్టండి, దీన్ని ఏమైనా మీరు వాడుకుందాం అనే ఆలోచనలు కానీ కులం తత్వంగా వాడుకోవడం మా కమ్యూనిస్టులు కావదండి. ఎందుకంటే ఇతర పార్టీలు అనుకో మా క్యాస్ట్ వాళ్ళకి టికెట్ ఇవ్వాలని కోరవచ్చు, వాళ్ళు ఆ డిమాండ్ మా మేము పలాను క్యాస్ట్ మేము ఎక్కువ జనాభా కలిగాం కాబట్టి మాకు టికెట్ ఇవ్వాలని ఫైట్ చేస్తారు వేరే పార్టీలో. మా పార్టీలో అగ్రనాయకత్వం కానీ సామాన్య కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఒక అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు అందరు కలిసి ఒక టికెట్ ఖరారు చేస్తారు. ఇక్కడ నాకు టికెట్ కావాలని గట్టిగా అరిస్తే కూడా సిపిఎం సిపిఐ పార్టీలో టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ డిమాండ్ చేసేది మేము ఎక్కువ జనాలు ఉన్నాము తక్కువ ఉన్నాము మైనారిటీ మెజారిటీ కాదు, ప్రజల కోసం ఏర్పని చేస్తున్నారు, వాళ్ళకే టికెట్లు ఇస్తారు తప్ప
నేను బలంగా ఉన్నాను మా క్యాస్ట్ కాబట్టి మా టికెట్ ఇవ్వని అడిగే పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్రజెండా పార్టీలో ఉండవండి. అంటే ఇప్పుడు మన అంటే ఉద్యమకారుడు మన కొండబాబు గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మన్యంలోనే నేడు కొంతమంది అధికారం చేపట్టేందుకు కొంతమంది ఇదవుతున్నారు. అలాగే పార్టీ అంటే అధికారంలో ఉన్నవాళ్ళు తమ పదవులు పోకుండా కాపాడుకునేందుకు కుల రాజకీయాలు అనేది అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నేడు అంటే గత కొన్ని రోజుల బట్టి అనేక కథనాలు అంటే పత్రికల్లో కానీ సానంసలో కానీ వస్తున్నది ఏంటంటే నేడు ఇక్కడ మన్యంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు వారి పదవులు చేపట్టేందుకు కొంతమంది పదవులకు ఆశపడి కొంతమంది కుల రాజకీయాలు చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇవి నిజంగా వాస్తవమా కాదా అనేది మన అంటే విషయం ఏంటంటే గిరిజనుల గురించి ఎల్లవేళ్ళ కష్టపడే వ్యక్తి, అలాగే ఉద్యమకారుడు, అలాగే నేడు వైఎస్ఆర్సీపీ ఆయన కూడా ఇప్పుడు ఒక హోదాలో ఉన్నారు, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే. మరి ఆయన దీనికి ఏ సమాధానం చెప్తాడు అనేది మనం అడిగి తెలుసుకుందాము. కొండబాబు గారు, విషయం ఏంటంటే నేడు అంటే గతంలో ఎప్పుడూ లేదు అంటే పార్టీలోని వర్గభేదాలతో పక్కన పెట్టండి, అది మీకు తెలిసింది. కాకపోతే నేడు కుల రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి మన్యం ముఖ్యంగా? అందరి నమస్కారం అండి. ఇప్పుడు కుల రాజకీయాలు ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే చాలా జనాలు ప్రజల కోసం పనిచేయడంలో ముందు చూపు అంటే ముందుగా వెళ్ళే వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు. అయితే కులం ద్వారా అయితే చాలా ఈజీగా ఎమ్మెల్యేను ఎంపీను అయిపోదాం అనే ఆలోచన కలుగుతుంది. అంటే జనాలు కూడా కులం పేరుతోనే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి పదవుల కోసం వాళ్ళందరూ ఈ కుల రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు. అంటే ఇప్పుడు విషయం అది కాదు సార్, అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని కాలేజీలు అని అంటే యువత అక్కడ ఏంటంటే ఒక ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే రకరకాల గొడవలు అవుతుంటాయి. అంటే నువ్వు నా ఫ్రెండ్ కొట్టే వేటరు అది అని చెప్పని మనం చూస్తుంటాం. అంటే కామన్గా ఈ మధ్యకాలంలో మీరు కొన్ని వీడియోలు కూడా చూసారంటే అక్కడ కొట్టుకోవడం ఇదేనా? మరి ఈ కుల రాజకీయాలు ఒకవేళ రాబోయే రోజుల్లో యువతరానికి పార్టీ అది చాలా ఇబ్బంది కదా, మరి దాన్ని మీరు ఎందుకు ఇదవట్లేదు మన్యంలో మీ నాయకులు ఎందుకు ఇదవట్లేదు ప్రత్యామ్ కుల రాజకీయాలు పెరిగితే చిన్న కాలేజీలో కానీ స్కూల్లో కానీ అది పాకిపోయి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి వచ్చేస్తుంది. గ్రామ స్థాయిలో ఆ కులాన్ని రెచ్చగొట్టే పరిస్థితి వచ్చేస్తే అది భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా వాళ్ళ కులం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఏది చేసినా కూడా ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. అంటే మా కులం కూడా పై కులం కూడా అని కాకుండా ఎవరు మా కోసం పనిచేస్తారు అనేది మా ఆలోచన చేయాలి. జీవో నెంబర్ 3 కొట్టేశారు. అంటే జీవో నెంబర్ 3 100% గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి జీవో నెంబర్ 3 కొట్టేశారు. ఈ విషయం మీద ఇప్పుడు కులం పేరు చెప్పి ముందుకెళ్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోదాం అనే ఆలోచన ఉన్న నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా ఈ జీవో కొట్టేశారు, దీని మీద మేము పోరాటం చేయాలనే ఆలోచన వాళ్ళకి ఏం లేదు. కాబట్టి కులం పేరు చెప్పే ప్రతి వ్యక్తికి ఆ కులం వాళ్ళు నమ్మడం అంటే ఆయన పనితనం బట్టి నమ్మాలి, ఆయన ఏ కులమైనా సరే. అంతేకాదు పని లేని వ్యక్తి కూడా